రాయండి. గత రోజులుగా నా మీదైతే ట్రోలింగ్ అయితే జరుగుతుంది. గనైనా కూడా నేను ఈ రోజు వరకు కూడా మాట్లాడలేదు. నా బాధ కొద్దిగా వచ్చి మాట్లాడాను, సరేనా? ఇకపై నా మీద ట్రోలింగ్ ఆఫ్ చేసేయండి. శ్రీని గారి మీద పెట్టిన వీడియోసు, నా మీద పెట్టిన వీడియోసు డిలీట్ చేసేయండి. నేనెవరి జీవితాలతోటి ఆడుకో తెలుసుకోలేదు. నా జీవితాన్ని నేను ఇక్కడ నాశనం చేసుకో తెలుసుకోలేదు. నా బిడ్డలను పెంచుకోవటానికి దేశం కాని దేశంలో వచ్చి బ్రతుకుతున్నానే తప్ప నేను ఎవరి జీవితంలో నాశనం చేయాలని అనుకోలేదు. గతంలో నేను చేసిన వీడియోల వల్ల నేను ఎవరినైనా బాధ పెట్టుంటే, నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. నేను వాళ్ళ కాళ్ళు పట్టుకున్నంత సారీ. దయచేసి ఇక నుంచైనా నా బాధ అర్థం చేసుకుని నా మీద పెట్టిన వీడియోసు దయచేసి డిలీట్ చేసేయమని, నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఈ మస్కట్లో నన్ను క్షమా, నేను ప్రతి ఒక్కరిని కూడా క్షమించమని పేరు పేరు చెప్పిన క్షమాపణ కోరుకుంటున్నాను. ఇకపై నా మీద ఎటువంటి ట్రోలింగ్ చెయ్యొద్దని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకెవరి మీద ఎటువంటి శత్రుత్వం లేదు. దయచేసి నన్ను క్షమించి పెద్ద మనసు చేసుకుని నా వీడియోస్ అన్నీ డిలీట్ చేసేయండి. అటు శ్రీని గారి మీద పెట్టిన వీడియోసు, ఇటు నా మీద పెట్టిన వీడియోసు డిలీట్ చేసేయండి. ఈరోజు మొదలు దించుకుని నేను ఎవరు ఊసు ఎవరు పెత్తాపున మాట్లాడదలుసుకోలేదు, సరేనా? నేను ఏదన్నా బాధ పెట్టుంటే ఐఎమ్ రియలీ సారీ, క్షమించండి. నా మీద పెట్టిన వీడియోలు డిలీట్ చేసేయండి.